బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట దక్కింది గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరిగి జీవనకాల గరిష్టాలను తాకిన బంగారం ధర తాజాగా పడిపోయింది అంతర్జాతీయంగా కూడా పతనమైంది ప్రస్తుత హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్ల గురించి చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ అవుట్స్కు రెండు వేల పది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది కితం రోజు ఇది రెండు వేల ఇరవై డాలర్లపైకి చేరింది ఇక స్పాట్ సిల్వర్ రేట్ చూస్తే ఇది అవు ఇరవై డాలర్లకు ఎగబాకటం విశేషం ఇదే సమయంలో డాలర్ పడిపోయిన కారణంగా రూపాయి పుంజుకుంది ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు వద్ద కొనసాగుతుంది గోల్డ్ రేటు తాజాగా హైదరాబాద్ లో పది గ్రాములకు మూడు వందల యాభై రూపాయల మేర పతనమైంది దీంతో ఇప్పుడు యాభై ఐదు వేల తొమ్మిది వందల మార్క్ పడిపోయింది ఇది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు ఇక ఇరవై నాలుగు క్యారెట్స్ విషయానికి వస్తే ఈ బంగారం రేటు పది గ్రాములకు ఇప్పుడు ఒక్కరోజే మూడు వందల ఎనభై పడిపోగా ప్రస్తుతం అరవై వేల తొమ్మిది వందల ఎనభైకి దిగొచ్చింది ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు ఇలాగే పడిపోయింది ఇరవై రెండు క్యారెట్స్ గోల్డ్ పది గ్రాములకు మూడు వందల యాభై తగ్గగా యాభై ఆరు వేల యాభైకి పడిపోయింది ఇదే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర మూడు వందల ఎనభై రూపాయలు పడిపోయి అరవై ఒక వేల నూట ముప్పై మార్కును బంగారం ధరతో పాటు వెండి రేట్లు కూడా ఇటీవల రికార్డు గరిష్టాలకు వెళ్ళాయి కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే పతనమయ్యాయి ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు ఆరు వందలు పతనం కాగా డెబ్బై ఆరు వేల నాలుగు వందల తొంభై పడిపోయింది ఇక హైదరాబాద్ లో కూడా వెండి ధర పడిపోయింది కిలోకు ఏడు వందలు తగ్గి ఎనభై వేల మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతుంది అంతకు ముందు రోజు ఎనభై వేల ఏడు వందల వద్ద ఆల్ టైమ్ హై ని తాకింది ప్రస్తుతం యుఎస్ ఫేడ్ వడ్డీ రేట్లు పరిష్టాల వద్ద ఉండటం భవిష్యత్తులో వీటి పెంపును నిలిపివేసే యోచనలో ఉండటం వంటి కారణాలు డాలర్ పడిపోవటం గోల్డ్ పెరిగేందుకు దోహదపడుతున్నట్లు చెబుతున్నారు నిపుణులు ఇదే సమయంలో అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా ఉండటం ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కూడా గోల్డ్ వైపు జనాల్ని ఆకర్షిస్తున్నాయి దీంతో ప్రస్తుతం రేట్లు ఇంకా తగ్గే పరిస్థితులు లేవని నిపుణులు అంటున్నారు